హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ సిమ్మ బిడ్డ, అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఒక హెల్దీ ఐటమ్ని చేసి చూపించబోతున్నాను. అలాగే దీనిని ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా చేసుకుని తినొచ్చు. ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుందండి. దీనికి బియ్యం అవసరం లేదు. ఇది చాలా తొందరగా, అంటే 5-10 నిమిషాల్లో ఈ టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని చాలా ఫాస్ట్గా, అంటే బొరుగుల కన్నా ఉప్మా కన్నా కూడా చాలా ఫాస్ట్గా తయారు చేయొచ్చు అన్నమాట. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనము చేసేది ఏంటండి, బొరుగులు చేస్తాము లేదంటే ఉప్మా చేస్తాము. వచ్చిన వాళ్ళకు కూడా అర్థమైపోతుంది, ఓ మనము వచ్చినాం కాబట్టి వాళ్ళు తొందరగా అయిపోయే రెసిపీ ఉప్మా కాబట్టి ఉప్మా చేస్తారు, అబ్బా ఉప్మా తినాలనా అని మన మనసులో అనుకుంటూ ఇంకా తప్పదన్నట్లుగా మనము వాళ్ళు చేసిన వాళ్ళు వండిన ఉప్మాను మనం తినేస్తాము. కానీ ఎప్పుడు ఉప్మా కాకుండా ఈసారి నేను చెప్పినట్లు ఈ రెసిపీని చేసి చూడండి. వచ్చిన వాళ్ళు కూడా ఫిదా అయిపోతారు, అంత కమ్మగా ఉంటుందండి ఈ రెసిపీ. దీనికోసం నేను 1 గ్లాసు పొట్టు పెసలు తీసుకున్నానండి, 3 సార్లు కడిగి పెట్టానన్నమాట. పెసలు అంటే అందరికీ తెలుసు కదా. టిఫిన్ చేయడానికి 1 గంట ముందు పెసలు నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెము గట్టిగా ఉంటాయి కాబట్టి. అదేవిధంగా టిఫిన్ చేయడానికి ముందు 1-10 నిమిషాలకు ముందు పెసరపప్పు ఉంది కదా, ఆ పెసరపప్పును నానబెట్టుకోవాలండి. దీనికైతే 10 నిమిషాలు సరిపోతుంది. నేను 3/4 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను, 1 గ్లాసు పొట్టు పెసలు తీసుకున్నాను అన్నమాట. ఈ పెసరపప్పును కూడా సుమారుగా 3 సార్లు కడుక్కొని ఆ తర్వాత నీళ్లు పోసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈ పెసల గురించి తెలియని వాళ్ళు ఉండరు కదా. పెసలను మనము చాలా రకాలుగా వాడుకుంటుంటాము, అంటే పెసలతో గుగ్గిళ్ళు చేసుకుంటాము, పప్పు చేసుకుంటాము, ఇంకా స్వీట్ పొంగలి, హాట్ పొంగలి ఇవన్నీ కూడా చేసుకుంటాము, పులగం కూడా చేసుకుంటాము కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టేసుకొని ఇందాక మనం నానబెట్టుకున్న పొట్టు పెసలను అలాగే పెసరపప్పును ఈ రెండింటిని కూడా కుక్కర్లో వేసి 1.5 గ్లాసు వాటర్ వేసి సుమారుగా 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇందులోకి పసుపు కూడా వేసుకున్నానండి నేను, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. నేను 1.5 గ్లాసు వాటర్ వేసాను కదా, 2 గ్లాసుల వాటర్ కూడా వేసుకోవచ్చు. అయితే 2 విజిల్స్ కన్నా ఎక్కువ రానివ్వకండి, చాలా మెత్తబడిపోతుందన్నమాట. 2 విజిల్స్ దీనికి సరిపోతుంది. చూశారు కదా, 2 విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత నేను మూత తీశాను. పొట్టు పెసలు తీసుకున్నాను కాబట్టి పొట్టంతా కూడా పైకి వచ్చేసిందండి. దీనిని నీట్గా ఒకసారి అలా కలిపేసుకోవాలండి. కొంచెము గట్టిగా అనిపిస్తే ఇంకొక 1/2 గ్లాసు నీళ్లు పోసుకోండి, ఏమీ కాదు, వేడివేడిగా ఉంటుంది కాబట్టి 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని మళ్ళీ 1-2 నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేను నెయ్యి తీసుకుంటున్నాను, నెయ్యితో పాటుగా 1 స్పూను ఆయిల్ కూడా వేసుకున్నానండి. పూర్తిగా నెయ్యి వేసుకుంటే కూడా కొంచెం వెగటు అని అనిపిస్తుంది అని చెప్పేసి నేను కొద్దిగా నెయ్యి తీసుకున్నాను, 1 స్పూను ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలంటే ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు. ఆ తర్వాత 1 ఉల్లిగడ్డను కోసుకొని దాన్ని కూడా ఇందులోకి వేసుకొని దీన్ని కూడా వేపుకోవాలండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలను కూడా కోసుకొని వేసుకోవాలి. ఇంకా కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నానండి నేను. ఆ తర్వాత కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేశాను. తర్వాత కొంచెము కారం పొడిని కూడా వేశాను, చాలా తక్కువ కారం పొడిని వేశానండి. పెసలను మన ఆహారంగా తీసుకోవటం వలన ఏకాగ్రత పెరుగుతుంది, పిల్లల ఎదుగుదలకు కావలసిన అన్ని పోషకాలు కూడా ఈ పెసల్లో ఉన్నాయండి. అలాగే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ పెసలను తినటము చాలా మంచిది. మన శరీరంలో ఉన్నటువంటి హానికరమైన వ్యర్థాలన్నింటినీ కూడా బయటికి పంపి మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తాలింపు అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత దీనిని ఇందాక మనము ఉడకపెట్టుకున్నటువంటి ఈ పెసలలోకి వేసేసుకోవాలండి. తాలింపు వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా పట్టేలాగా మనము కలుపుకోవాలండి. అంతేనండి, ఇంకా పెసలతో మనకు టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది.
పెసలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి. మనము ఏదైనా ఊరెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ పెసలు ఒక్కటి ఉన్నా చాలండి, మనము ఈ కమ్మని రెసిపీ చేసుకుని తినేసేయచ్చు. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఉప్మా బొరుగులు కాకుండా ఇలా ఈ పెసరపప్పుతో చేసి పెడితే కనుక చాలా తృప్తిగా తింటారండి. మా అమ్మ అప్పుడప్పుడు ఇది చేసి పెట్టేది, చాలా కమ్మగా ఉంటుంది. ఏమిస్తావమ్మా? అప్పడం తినకుంటున్నందుకు 10 రూపాయలు ఇస్తావా? ఎందుకు ఏడుస్తున్నావు? వాడుకుంటామండి. 10 రూపాయలు అనేది ఎక్కడ ఉంది చూపి? సరేమ్మా చూపి. సరేలే. సరే 10 రూపాయలు అటు నిలువు, అట్నే ఉండు, అట్నే ఉండు. నేను స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి మా అమ్మ ఈ రెసిపీ చేసి పెట్టేదండి. చాలా బాగా చేస్తుంది మా అమ్మ ఈ రెసిపీ. దానికి తోడు అమ్మ ప్రేమ కూడా ఉంటుంది కదా, అందుకని ఇంకా కమ్మగా ఉంటుంది. ఈరోజు ఇదే రెసిపీని నేను చేసి మా అమ్మకు తినిపించాను. మా అమ్మ కూడా చాలా బాగుంది అని చెప్పింది. అట్లే ఉంది కదా, తినిపిస్తా. కాలుతుందా చూడు ఒకసారి, కాలుతుందా, కాలుతుందా, బాగుందా? బాగుందా టిఫిన్? బాగుందా ఇది? బాగుంది మా. తొందర లేదు, నాకు టైం అవుతుంది. తప్పు చేసినావు. ఏం మరి బాబు, ఏం తప్పు చేసినావు? అప్పు 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 చేసినావా? ఎక్కడ చేసినావు అప్పు? ఇదే. తొందరగా మింగేసే, నాకు స్కూల్ టైం అవుతుంది. పట్టు, మెత్తగుంది, నమలాల్సిన పనే లేదు. పట్టం, తొందర తినేసే. పెసరపప్పుది కాబట్టి బాగా మెత్తగా ఉంటుంది మా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది కదా. తిను, ఆ నువ్వు నేర్పించిందే ఇది, అమ్మ చేతి వంట ఇది. నువ్వు నీ చేతితో చేసి పెడుతుంటే నాకు, నేను అడిగి మరీ చేపించుకుంటుంటే నీతో. చాలా బాగా చేస్తుంటావు నువ్వు. అంతా నాకే పెట్టలేదు. అంతా నీకే పెట్టలేదు, నేను కూడా కొంచెం ఉంచుకున్నా, చాలానే చేసినాను మా. పట్టు, నాగుల చవితి రోజు పెసరపప్పును నానబెట్టి కొద్దిగా పెసరపప్పును పుట్టకు కూడా తీసుకువెళ్ళే వాళ్ళం కదా. ఇంకా ఇంట్లో కొంచెం పెసరపప్పు ఉంటుంది, ఆ పెసరపప్పుతో అమ్మ ఇలా చేసి పెట్టేదండి. నాకైతే చాలా చాలా ఇష్టము. నాకు గుర్తొచ్చినప్పుడల్లా అమ్మ అది చేసి పెట్టావా అంటే మా అమ్మ చేసి పెట్టేది. ఫ్రెండ్స్, మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.